గాజువాక నియోజకవర్గ స్టీల్ ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు మొదలైందని, సార్వత్రిక ఎన్నికల్లో యువత, మహిళలు, వృద్ధులు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారని అన్నారు. మరికొద్ది రోజుల్లో అనూహ్య ఫలితాలు వెలువడనున్నాయని, ఎన్నికల్లో కష్టపడిన జనసేన కార్యకర్తలకు జనసేన ముఖ్య నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాదాసు గంగాధరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందాలని జనసేన పార్టీని స్థాపించారని, అందుకోసం పవన్ కళ్యాణ్ నిద్రాహారాలు మాని ప్రజాసేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలంగానే నేడు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కనిపిస్తుందని, రాజ్యాధికారం చేపట్టడానికి బహుజన సమాజ్వాదీ పార్టీకి 25 ఏళ్లు పడితే జనసేనకు మాత్రం 5 ఏళ్లలోనే రాజ్యాధికారం రాబోతుందని అన్నారు. నేను కూడా అరే భలే ఉన్నానైనా, భలే చేస్తున్నారైనా, ఒక్కొక్కడికి అదర కొట్టేస్తున్నారండి. చాలా అనుకునేవాడు, బట్ వెరీ వెరీ హ్యాపీ. ఆయన కళ్యాణ్ బాబు తోటి కలిసి పనిచేస్తుంటే అందరికీ మీ ముగ్గురుగా కాదు, మాకు కూడా ఒక చిన్న కొత్త వాళ్ళలాగా ఉన్నారు. పార్టీ కూడా ఒక రక్షకుడు ఆయన. వెరీ వెరీ హ్యాపీ ఫర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. సో మీ అందరినీ నేను షేర్ చేసుకోవాల్సింది నాకు జరిగిన ఈ మధ్యకాలంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్. నేను ప్రజారాజ్యం అప్పుడు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో తిరిగాను. నేను అందరూ చూసే ఉంటాను. అప్పుడు నాకు వైజాగ్లో నుంచి ఎక్కువ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ చాలా అద్భుతమైనటువంటి స్పందన కనిపించేది. తర్వాత నేను నర్సాపురానికి నన్ను ఎంపీగా ఫిక్స్ చేసిన తర్వాత ఇక నేను రేపు రావకపోతాను. అదర్వైజ్ నేను ఇటు వచ్చి ఉండాల్సింది మీ అందరితో ఇలాగ ఇంటరాక్ట్ అవ్వడానికి పార్టీతో. సో కళ్యాణ్ బాబు గురించి అందరూ చెప్పారు, బాగుంది. నాకు ఒక నాకంటే చిన్నవాడు బాగా, అంటే నేను కళ్యాణ్ బాబుని ఎత్తుకునేంత ఏజ్ గ్యాప్ ఉంది. బాగా ఏడిపించేవాడు చిన్నప్పుడు. చాలా క్యూట్గా ఉండేవాడు కళ్యాణ్ బాబు. అయితే ఈజ్ ఆల్వేస్ ఏ సైలెంట్ మ్యాన్. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. చాలా గట్టి పట్టుదల ఉన్నాడు. తనకి ఏది కావాలంటే అది సాధించుకోలేక వదిలే మనసు అవుతున్నాడు. మొన్నే చెప్పాడు కళ్యాణ్ బాబు కొత్తవాడు, రాజకీయాలకి కొత్త, ఒక నాయకుడిగా తయారయ్యాడు. అప్పటి నుంచి నిన్నే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చైనీస్ బ్యాంకు ఎగ్జాంపుల్. చైనీస్ బ్యాంకు భూమిలో నాటిన తర్వాత ఇంతే ఉంటుంది మొక్క. అది 5-6 ఏళ్ళైనా పెరగదు. కానీ ఒక్క సంవత్సరంలో 5-6 ఏళ్ళ తర్వాత ఒకేసారి 40-50 అడుగులు పెరుగుతుంది. ఏంటి అని అడిగితే 40-50 అడుగులు పెరగడానికి కావాల్సినంత స్ట్రాంగ్ లోపల బలం కావాలి. కాబట్టి ఒక 20-30 అడుగులు కిందకు పెరిగిన తర్వాత పెరుగుతుంది. కళ్యాణ్ ఆల్రెడీ అది అయిపోయింది, ఇప్పుడు పెరుగుతున్నది షార్ట్ టైం.